అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రాంతానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మహారాష్ట్రలో కూడా భారీగా ప్రాజెక్టులు నిండిన నేపథ్యంలో 3 లక్షల వరకు రాత్రి వరకు క్యూసెక్స్ల వరద నీరు వచ్చింది. ఈరోజు మాత్రం 2 లక్షల క్యూసెక్స్ల పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 TMC 1091 అడుగులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తయారైంది పూర్తిగా. అయితే ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1088 అడుగులతో అయితే 70 TMC శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బ్యాలెన్స్ చేస్తూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి వచ్చిన వరదను వచ్చినట్లే వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఈ జూన్ నుండి ఇప్పటి వరకు 90 TMC వరద నీరు వచ్చి చేరింది. ఇప్పుడే దీని భాగంగా ఇప్పటికైతే 30 TMC గోదావరిలోకి వదిలినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల ఏదైతే మహారాష్ట్రలో గైక్వాడ్, అదేవిధంగా బాలేగావ్, విష్ణుపురి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి అవుట్ఫ్లో 1,77,000 అవుట్ఫ్లో వదులుతున్న పరిస్థితిని, ఇన్ఫ్లో 2,27,000 ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పైభాగం కానీ కింది భాగం కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు జిల్లా అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి భారీగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదులుతున్న నేపథ్యంలో గోదావరి పరిహక ప్రాంత ప్రజలు ఇటు మెండోరా, అటు ఏరుగట్ల, అదేవిధంగా మోర్తాడ్ మండలాల ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేశారు. దీనికి అంతటికి సంబంధించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిహక ప్రాంతం, ఏదైతే గోదావరి పర్యాయక ప్రాంతము, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పైభాగము, కింది భాగంలో కూడా పూర్తిగా వర్షాలు బాగా కురిసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజలైతేనే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతోపాటు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఎంత వరద వచ్చినా ఆపుకునే కెపాసిటీ ఉందంటూ అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్రలో భారీ ఎంత వర్షాలు కురిసినా 9 లక్షల క్యూసెక్స్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి బయటకు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వచ్చినా తట్టుకునే కెపాసిటీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల లోతాట ప్రాంతాలన్నీ జలమయమై అక్కడక్కడ స్వల్పంగా 32 ఇండ్లు వరకు కూలినాయి. దానికి అంతకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వల్పంగా కూలిన ఇండ్లకు వారి అందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదు. 2 పంటలకు సాగునీరు అందించే విధంగా భారీగా నిండుకుండలా తయారైంది. ఎంత వరద వచ్చినా తట్టుకునే కెపాసిటీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉందని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 2,77,000 క్యూసెక్స్ల నీరుని అయితే ఎప్పటికప్పుడు వదులుతున్నారు. మరింత వరద వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉందని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.